నమస్కారం. విద్యా నిర్మల్ గారి మరణ వార్త చాలా బాధ కలిగించింది. ఒక షాక్ ఇది. తమను పువ్వులు కలిసినప్పుడు చాలా ఆనందంగా అప్రాయంగా ఎప్పుడూ మాట్లాడేవారు. వారితో ఒక సినిమా యాక్ట్రెస్గానే కాకుండా ఒక రాజకీయ నాయకురాలుగా కూడా నాకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. 1999లో తెలుగుదేశం పార్టీ తరఫున రైతులూరులో పోటీ చేశారు. ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో కలవడం కానీ చాలా అభిమానంగా ఉండేవారు. అదే మరి వారైతే కృష్ణ గారికి కూడా ఒక పెద్ద స్ట్రెంగ్త్. ఆయనకి ఏ ఇబ్బంది లేకుండా అన్ని విధాలా చూసుకుంటూ వచ్చారు. అలాంటి ఒక విధంగా చెప్పాలంటే ఒక విలువలతో కూడిన వ్యక్తి. ఎప్పుడు కూడా అది ఏమనుకున్నా ఆ పని అయ్యే వరకు నిరంతరం పోరాడిన వ్యక్తి. చాలా దగ్గరగా చూశాను, సినిమా యాక్ట్రెస్గా చూశాను. ఆవిడకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఇటీవల కాలంలో చిన్న అంటే ఇప్పుడే కృష్ణ గారు చెప్పిన దానిపైన కూడా ఒక చిన్న గాయం. దాంతో ఇదయ్యారంటే ఇది డెస్టిని తప్ప ఇంకేం కాదు. అందుకే కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ అటు కృష్ణ గారు కూడా ధైర్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది, ఇటు నరేష్ గారు కూడా అన్ని విధాల ధైర్యంగా ముందుకు పోయి ఆవిడ ఏ ఆశయాల కోసం అయితే ప్రతిగారో దాన్ని మనం ముందు తీసుకోవాల్సిన అవసరం తెలియజేసుకుంటూ ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఆవిడ శ్రేయోభిలాషులకి అభిమానులకి అందరికీ కూడా నా సంతాపం తెలియజేస్తున్నాను.